ఇంకొకటి ఇల్లు ఆలస్యం అవడానికి నిర్మాణం కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఏదైతే వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఏదైతే ఇచ్చారో ఆ ఇళ్ల స్థలాలు ఊళ్ళకి దూరంగా ఇచ్చారు ముంపుకు గురయ్యేటువంటి ప్రాంతంలో ఇచ్చారు అందుకు పర్టిక్యులర్ గా ఉదాహరణ చెప్పాలంటే మన రాజమండ్రి రావా భూములు పేకల లోతు నీళ్ళల్లో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే నా పాలకొల్లుకి దూరంగా 15-20 కిలోమీటర్ల దూరంలో కాజ గొప్ప అనేటువంటి గ్రామములు ఇచ్చారు అధ్యక్ష ఆ ఇళ్ల నిర్మాణం చేసే ప్రాంతానికి వెళ్ళాలంటే ముంపు ప్రాంతానికి మనం నడిచి కూడా వెళ్ళలేము అధ్యక్ష మరి అటువంటి ముంపు ప్రాంతంలో నివాస యోగ్యం కానిటువంటి ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇవ్వడం ద్వారానే ఈ రోజు పేదలు అక్కడ ఇళ్ళు నిర్మాణం చేసుకోలేనిటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష రెండోది ఏంటంటే సెంటు పట్టేస్తున్నారు అధ్యక్ష ఆ సెంటు పట్టాలో ఇళ్ళు నిర్మాణం చేసుకోవాలంటే నేను కాదు అధ్యక్ష సాక్షాత్తు అధికార పార్టీ శాసనసభ్యుడే చెప్పాడు ఈ ఇంటిలో నిర్మాణం చేసుకుంటే శోభనం కూడా చేసుకోలేమని సాక్షాత్తు అధికార పార్టీ శాసనసభ్యుడే చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష మరి ఏదైతే కట్టినటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో టిట్కో ఇళ్ళు ఏవైతే ఉన్నాయో 85% పూర్తయిన నేను చెప్పడం కదా అధ్యక్ష మొదటి సెక్షన్ 2019లో పచ్చ సత్యనారాయణ గారు చెప్పారు అధ్యక్ష ఆ 15-10% 3 సంవత్సరాల్లో పూర్తి చేయకపోవడం వల్ల వాళ్ళ ఇంటి అద్దె భారం 3,000-5,000 పడుతూ ఉంది అధ్యక్ష అంచేత ఆ ఇంటి అద్దె ఈ ప్రభుత్వమే చెల్లిస్తుందా అని చెప్పి ఈరోజు మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఊరు వాడా చెప్పారు అధ్యక్ష నా పాలకొల్లులో కూడా గాంధీ బొమ్మల సెంటర్లో చెప్పారు అధ్యక్ష ఈవేళ ఈ ఇళ్ళు ఏవైతే ఉన్నాయో మీరు బ్యాంకులకి వెళ్తూ ఉన్నారు రుణగ్రస్తులు అవుతూ ఉన్నారు ఈవేళ బ్యాంకులకి వెళ్ళి రుణగ్రస్తులు అవుతే 20 సంవత్సరాల పాటు కట్టుకుంటూ పోవాలని దీర్ఘం తీసి చెప్పారు అధ్యక్ష ఈ రోజు మళ్ళీ ఆ బ్యాంకులకి తీసుకెళ్లి రుణగ్రస్తులు చేస్తూ ఉన్నారు అధ్యక్ష ఈ రకంగా చెప్పండి అధ్యక్ష బాగా టైం ఇచ్చాను అధ్యక్ష రామానాయుడు గారు 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు నిరుపేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియకి శ్రీకారం చుడితే అధ్యక్ష నిజంగా దేవతలు యజ్ఞం చేస్తూ ఉంటే రాక్షసులు శిఖండులు దుర్మార్గులు దుష్టులు అడ్డుపడినట్టు ఈ 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి ఇళ్ల స్థలాలు ఇచ్చే ఒక యజ్ఞానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుడితే ఈ రాక్షసులు ఈ దుర్మార్గులు ఈ శిఖండులు ఏంటి అధ్యక్ష చెప్పాలి అధ్యక్ష కోర్టులకెళ్ళి స్టేలు తీసుకొచ్చి అక్క చెల్లెమ్మలకి ఇళ్ల స్థలాలు ఇవ్వద్దు అని చెప్పి ఎవరన్నా చెప్తారు అధ్యక్ష దుర్మార్గులు కదా అధ్యక్ష సిక్కదా అధ్యక్ష కోర్టులకి వెళ్ళి స్టేలు తీసుకొచ్చారు అధ్యక్ష ఇటువంటి దుర్మార్గులు ఇళ్ళు గురించి మాట్లాడతారు అధ్యక్ష అధ్యక్ష ఈ రోజున ప్రజలు జగనన్న పక్షాన ఉన్నాడు దేవుడు జగనన్న పక్షాన ఉన్నాడు కాబట్టి కోర్టుల్లో గెలిచి మరి ఈ రోజున ప్లీజ్ ఈ రోజు అధ్యక్ష ఇళ్ళు కట్టించే ప్రక్రియకి అధ్యక్ష మిగిలిన సభ్యులు వాళ్ళ నిరసన ఎలా ప్రొటెస్ట్ చేశారు మీరేంటిది కూర్చోండి అధ్యక్ష ఈ రోజున 21 లక్షల ఇళ్ళు పురోగతిలో ఉన్నాయి అధ్యక్ష 21 లక్షల ఇళ్ళు వివిధ దశల్లో పురోగతిలో ఉంటే వీళ్ళు కళ్ళు కనపడవు అధ్యక్ష ఈరోజు అదే అధ్యక్ష 2 సంవత్సరాల కోవిడ్ కష్టకాలాన్ని తట్టుకొని వీళ్ళ కోర్టు కేసుల్ని తట్టుకొని మరలా మేము 8-9 నెలల క్రితం ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు అధ్యక్ష ఈ రోజున 5,83,000 ఇళ్ళు త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసుకోబోతున్నాయి అధ్యక్ష 7,83,000 ఇళ్ళు శరవేగంగా ఇళ్ల నిర్మాణాలు జరుగుతూ ఉంది అధ్యక్ష అధ్యక్ష ఇట్లా జరుగుతూ ఉంటే వీళ్ళు ఇళ్ల గురించి మాట్లాడతారు అధ్యక్ష రాక్షసులే కదా మీరు రాక్షసులు కాదా మాట్లాడండి అధ్యక్ష సమాధానం 31 లక్షల మంది అండి అది ఏంటి అధ్యక్ష 1,20,00,000 మంది ప్రజలకి మేలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినోళ్ళని రాక్షసులు అనాలా శిఖండులు అనాలా దుర్మార్గులు అనాలా దుష్టులు అనాలి అధ్యక్ష మీరే కోర్టుకెళ్ళింది